వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తైన కొండల నుంచి జలపాతం వలె జాలువారుతున్న వర్షపు నీరు. జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు, భక్తులు. తమ సెల్ఫోన్లలో అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు, భక్తులు. భారత్ బంద్కు మద్దతుగా తెలంగాణలో ఆందోళనలు మొదలయ్యాయి. సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, కరీంనగర్ బస్టాండ్ల వద్ద మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఈరోజు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బైఠాయించారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. గతవరం మండలం కోడేరులంక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో కూతురు వరాలు, ప్రియుడు రమేష్, అతని తల్లి పద్మ, సోదరి ఈశ్వరీలపై కొప్పాడి వెంకటరమణ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వివరాల్లోకి వెళితే, మైలా రమేష్, కొప్పాడి వరాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే పెద్దలను ఎదిరించి ఇరువురు పెళ్లి చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన కొప్పాడి వెంకటరమణ మంగళవారం కోడూరులంకలోని మైలా రమేష్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన వీరిని స్థానికులు పీగన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన సంఘటనపై పీగన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేరు వరలక్ష్మి. మేము 4 నెలల నుంచి చేసుకుంటున్నామండి. మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు అయితే ఓకే అన్నారు. నాన్నగారికి ఇష్టమైతే చేసుకుంటానన్నారు. మా నాన్నగారిని అడగదామని వాళ్ళ పెద్దవాళ్ళని పిలుచుకుంటే వాళ్ళ పెద్దవాళ్ళని అడుగుతానన్నారు. వాళ్ళ కన్నా ముందు మీరు వచ్చి అడగాలంటే అతను వచ్చి అడిగాడు. అడిగితే చేయమని అన్నారు. నన్ను వేరే వాళ్ళకి చేసేస్తారని నన్ను తీసుకెళ్ళుకున్నంటే తీసుకెళ్ళను, అందరిని ఒప్పించుకుంటే చేసుకుంటాను అన్నారు. ఆయన వచ్చి నన్ను అమ్మని వెళ్ళిపోతానంటే నాకు 3 రోజులు టైం ఇవ్వండి అని. మేము శుక్రవారం మాట్లాడుకున్నాము, శనివారం ఉన్నామండి. ఆదివారం క్లినిక్ దగ్గరికి వెళ్ళి నన్ను వెళ్ళిపోతున్నాను, వచ్చారా లేకపోతే నేను చచ్చిపోతాను అంటే నేను 50 రూపాయలు తీసుకున్నాంటే 50 రూపాయలు పెట్టుకుని నేను రాజుని దాకా వెళ్ళను. రాజుని నుంచి ఫోన్ తెచ్చి నేను వస్తాను లేకపోతే నేను చచ్చిపోయాను అప్పుడు వచ్చారండి. ఇద్దరు మళ్ళీ పేరు చేసుకున్నాను, పోలీస్ కేసు పెట్టారని మేము చేయమని వచ్చి చెప్పామని నాకు ఇష్టమని చెప్తే సరే అమ్మ అన్నారు. వాళ్ళు కూడా వదిలేసాము, సరే అని అన్నారు. సంత షూరిటీ సంతకాలు పెట్టండి వాళ్ళు అన్నారు. సరే మేము సాయంత్రాలు చేసుకుని వచ్చామండి. ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి మా నాన్న వచ్చాడు. మా నాన్న వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గర తలుపెట్టి అందరిని కొట్టడానికి కొడుతున్నారని తలుపుచ్చి వాళ్ళని కూడా కొట్టడానికి. ఎవరెవరు ఎవరెవరిని కొట్టారమ్మా?
అబ్బాయి అనుకుంటే అబ్బాయిని కూడా తయారు చేయడం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, కార్పొరేటర్లకు మరియు రిపోర్టర్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా సోదరిమణి, మై మదర్ మనాలి రాజ్ ఠాకూర్ గారు ఈరోజు దాదాపుగా 500 మందికి రాఖీ కట్టి ఈరోజు రామగుండంలో చరిత్ర సృష్టించిన సంగతి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక మదర్గా, ఒక సిస్టర్గా, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నా లేకున్నప్పటికీ కూడా ప్రతి డివిజన్లో కొంతమంది దుర్మార్గులు ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ ఉండరు, హైదరాబాద్ వెళ్తారని చెప్తే ఈరోజు పూర్తి స్థాయిలో రామగుండం నియోజకవర్గంలో ప్రతి పల్లె గ్రామం తిరిగి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నానని చెప్పేసి ముందుకొస్తూ ఈరోజు పేదవాళ్ళని ఆదుకోవాలనే సంకల్పంతో ప్రతి గల్లీ ఊరు తిరుగుతున్న మా సోదరి మనాలి రాజ్ ఠాకూర్ గారికి ఈరోజు రక్షాబంధన్ ఏదైతే మాకు సొంత అన్నదమ్ముల కన్నా ఈరోజు ప్రతి ఒక్కరికి రాఖీ కట్టి తన సోదరులుగా భావించి ఈరోజు ఏదైతే చేస్తూ ఉన్నదో ఈ కార్యక్రమం వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా కుటుంబ సభ్యులం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు ఏదైతే ఒక సొంత తమ్ములుగా మమ్మల్ని అందరినీ ఆదరించి ఈ ప్రాంతం అభివృద్ధి గురించి నిత్యం పాటుపడుతూ ఉన్నారో ఆ విషయంలో మేమందరం కూడా ఎప్పటికప్పుడు మీకు తోడుండి ఈ ప్రాంతం అభివృద్ధిలో మీరు ఏదైతే చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో గల్లీ వెళ్ళి ఎక్కడ ఏ అవసరం ఉన్నా వాళ్ళని ఆదుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారో మేము కూడా తప్పకుండా భాగస్వాములం అవుతామని చెప్పేసి మీకు ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఎక్కడ ఎవరికి ఏ పేదవారికి అవసరం ఉన్నా కూడా ఈరోజు రాజ్ ఠాకూర్ గారు అలాగే వారి సతీమణి ముందుకొస్తున్న సందర్భం కూడా ఎవరైనా కూడా 8 కాలంలోనే దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అందమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు ముందుకు వెళ్తున్న సందర్భం, రేపు దాదాపుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి ఏదైతే రేపు అనగా బుధవారం రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు రేపు ఉదయం 10 లక్ష్మీనగర్ అదే గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభించేటందుకు వారు సన్నద్ధమవుతా ఉన్నారు. దానిలో గోదావరి కనలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ, ప్రతి వ్యాపారస్తులు, విద్యావేత్తలు, ఉద్యోగులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రక్షాబంధనం సందర్భంగా మా అందరికీ రాఖీ కట్టి ఆశీర్వదించిన మా సోదరిమణి మదర్ మనాలి రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. గుండెలో చాలా భారంగా ఉంది. ఎందుకంటే నాకెవరు అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు లేరు. ఈరోజు ఈ రామగుండం మా రాజ్ ఠాకూర్ గారి గురించి ఇంత పెద్ద కుటుంబం నాకు దగ్గరయ్యి, నాకు ఇక్కడ ఇంతమంది అన్నదమ్ములు, ఆ దేవుడు ఒక్కరిని వెళ్ళి అనుకొని బాధపడితే ఇక్కడ 1,000 మందిని నాకు ఇచ్చిన నా అన్నదమ్ములందరిని దేవుడు చల్లగా కాపాడాలని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం సస్యశ్యామలంగా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రతి పానీలో, ప్రతి స్టెప్లో మీరందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఇట్లనే ఆయనని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ధన్యవాదాలు. మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని చంపింది జేసీనే, నన్ను కూడా చంపాలన్నదే టీడీపీ నేతల లక్ష్యం. అందులో భాగంగానే నా ఇంటిపై దాడి చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరకు వచ్చి అక్కడ నన్ను పోనీయకుండా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడడంలో నేను చాలాసేపు నేను అక్కడ పోలీసులతో
అయ్యా నేను 10 నిమిషాల్లో పోతా, అయ్యో ఇది ఎవరు నోటు, 10 నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు, 10-15 నిమిషాలు ఉంటారంటే అయితే వెళ్ళండి అన్నారు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత మురళీ ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినాన్ని నన్ను చూనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి సంఘటన ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటకా, గ్యాంబ్లింగు, బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా అనుకునే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెక్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000 8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగదీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మళ్ళా జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలా. ఈరోజు జరిగిన మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినది చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు, అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాడా. అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేపించడం జరిగింది. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా, ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో, తప్ప నన్ను తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీస్ అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రికలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటా అని కూడా ఈ సందర్భం ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని చంపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకుండొచ్చు, అతనికి లైసెన్స్ వెపన్ అది, అతనే తీసుకున్నాడు. ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు. తీసుకున్నాడు కాబట్టి అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతాను. ఏదేమైనా మురళీ ప్రసాద్ రెడ్డి కోసము మా కాన్షియన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలిపాను. మళ్ళా వెళ్తా నేను ఎస్పీ గారిని అడుగుతా, ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని నేను మళ్ళా కూడా తాడిపత్రికి వెళ్తా. అదే కదా ఇప్పుడు ఆ ఆలోచనతోనే నేను హ్యూమన్ రైట్స్ కూడా నేను కేసు పెట్టినా. నేను హ్యూమన్ రైట్స్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకు. కేసముద్రం లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.
లయన్స్ క్లబ్ సభ్యుడు మెడిపెద్ది వెంకటేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి హాజరైన సిఐ నర్సయ్య, ఎస్ఐ మురళీధర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి ప్రత్యేక ఆకర్షణగా 63 సంవత్సరాల కరివెందుల కృష్ణారెడ్డి రక్తాన్ని దానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ను అందించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యుడు వెంకటేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యుడు వెంకటేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న సభ్యులు రక్తదాన శిబిరానికి హాజరై రక్తాన్ని దానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు వెంకటేష్. కాలంలో సీజనల్ ఫీవర్స్, వాతావరణ మార్పు వల్ల చాలామంది బ్లడ్ అనేది అవసరమవుతూ ఉన్నది. కరెక్ట్ టైంలో బ్లడ్ డొనేషన్ చేసి చాలామంది ఉపయోగకరంగా కూడా చాలా అభినందించదగ్గర విషయం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ముందుండి నడిపించినటువంటి ఆర్గనైజర్ అయినటువంటి వెంకటేష్ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, అలాగే దీన్ని రక్షణ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క లయన్స్ క్లబ్ మిత్రులకు, అలాగే బ్లడ్ డొనార్ చేసినటువంటి డోనార్ దాతలకి, అంటే వాళ్ళు లేకుండా మనం సక్సెస్ కాలేము. సో దాతలందరికీ, అలాగే ప్రెస్ మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్. లయన్ మిత్రుడు వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కేసుదురం తరఫున ఈరోజు భారీ సంఖ్యలో వచ్చినటువంటి రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా లయన్స్ క్లబ్ మిత్రులందరూ ఈరోజు ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేశారు. రక్తం లేక ఎంతోమంది హాస్పిటల్లో నిరుపేదలు, వాళ్ళకి వీళ్ళకి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రక్తాన్ని ఉపయోగించుకొని సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మా యొక్క లయన్స్ క్లబ్ వాళ్ళు ముందుకురావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ముందు కూడా మంచి కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ ఆఫ్ కేసుందరం ముందంజలో ఉంటుందని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా లయన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది వెంకటేష్ పుట్టినరోజు వారి సందర్భంగా వారు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన నమ్మి చాలామంది కూడా వచ్చేసి ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఆనందం కనిపించింది. రెడ్ క్రాస్ వారి ఆదరణలో, వెంకటరెడ్డి గారి ఆదరణలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేయడం జరిగింది. దానికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా, వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది తల్లి వచ్చి వారు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా లయన్స్ తరఫున కేసుందరం తరఫున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా లయన్స్ మిత్రుడు మడిపెద్ది వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిర్వహించినటువంటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం డొనేట్ చేసిన వారందరికి కూడా మా కేసుందరం లయన్స్ క్లబ్, మా కార్యవర్గం తరఫున వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బర్త్డే సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్కి నేను పిలవగానే వచ్చిన ముందుగా లయన్స్ క్లబ్ సభ్యులు, మిత్రులు, మరియు నా తోడి ఫ్రెండ్స్ అందరూ వచ్చి బ్లడ్ రక్తదానం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం లక్ష్మీసాయి జ్యువెలర్స్ అధినేత పట్నాల నాగేంద్ర గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి సుమారుగా 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్వో వాటర్ ప్లాంట్ను అందజేశారు. ప్రధాన వైద్యురాలు వనజాకుమారి రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ను బహుకరించిన నాగేంద్రను ప్రధాన వైద్యురాలు వనజాకుమారి శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది నాగేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. కుమారినండి, ఇక్కడ గోకవరం సిహెచ్సిలో ప్రధాన వైద్యురాలుగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు చాలా
సంతోషకరమైన రోజు అని నాగేంద్ర గారని జ్యువెలరీ షాప్ ఓనర్ మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వాటర్ అనేది ప్రతి క్షణము ప్రతి ఒక్కరికి అవసరం. అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి దూరం నుంచి వస్తారు. మంచి వాటర్ ఇస్తే సగం వాటర్ వల్లే జబ్బులన్నీ కూడా నయమవుతాయి. ముందు వాటర్ మంచి వాటర్ ఇచ్చారనుకోండి, సగం వ్యాధులన్నీ నివారించవచ్చు. ఈరోజు ఇది ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా కంబాల శ్రీనివాస్ గారు కూడా కొంచెం చైర్స్ అన్నీ ఇచ్చారండి. ఇంకా డోనార్స్ ఇచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి పరచాలి అని చెప్పి ఇంకా మేము కోరుకుంటున్నాము. ఇది ప్రజా వైద్యశాల కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి ఒక చెయ్యి వేసి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నాగేంద్ర గారికి చాలా మెనీ మెనీ థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా హాస్పిటల్ తరఫున, గోకవరం తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మాది ఇక్కడ బంగారు షాప్ పోలీస్ స్టేషన్ దగ్గర. నాకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ ఆరో ప్లాంట్ ఇవ్వడం నాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిని ఇంకా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న వైఎస్ఆర్సిపి మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖ తెలుగు శక్తి పార్టీ బీవీరావు అమర్నాథ్ పైన వారి అనుచిత మాటలు పైన ఖండిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. స్వార్థం కోసం మాట్లాడతాను తప్ప కూడా కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దొంగంటే నాతో ముఖాముఖి చర్చ రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు. దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పుడు కైనా సరే నువ్వు నిజంగా మగాడి అయితే రమ్మని పిలిపిస్తాను. ఇది చేత కాదు కానీ చంద్రబాబు పైన ఇంకోసారి కానీ ఎక్కడైనా కామెంట్ చేసావా చెప్పుదో కూడా నా కొడుక మా మీద చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం నసర్వాసం చేశారు మీ జగన్ పాలనలో. ఇవాళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని, ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎదురు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక, ఓర్వలేక, సహించలేక నాటకాలాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు. మొన్న ఆగస్ట్ నెలలో చంద్రబాబు ఆర్బీఐ నుంచి ఒక్క రూపాయి అప్పు తగలేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీరా మాట్లాడతారు. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కలాస అయిపోయింది. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ శక్తులు ఆపలేదు. ఒక ప్రభుత్వం సృష్టిని పొందుతాం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ పదకొండు రమణ చేస్తాను. 172 మాకు వస్తాయి. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి. దీన్ని మీరు మాసమే ధరం కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి శాసనం జరిగిపోతాడు. అందువల్ల ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగలరు అడుగుతాను అమర్నాథ్. ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముచాటుగా పెట్టదు మనం చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వర్మ ఈరోజు పిఠాపురం మండలం బి కొత్తూరు, జగపతిరాజుపురం, గోకివాడ గ్రామాల రైతులతో, ఇరిగేషన్ అధికారులతో కలిసి బీడుబారిన పొలాలను సందర్శించి పరిశీలించడం జరిగింది. వర్మ మాట్లాడుతూ సుమారుగా 150 ఎకరాలు ఊర్చిన పొలాలు ఎండిపోవటం జరిగింది. అందులో కొన్ని ఎకరాలు నీరు లేక దుమ్ములు అవ్వలేదు. కీర్లంపూడి సింహాద్రి కాలువపై అనధికారికంగా ఒడ్డులు వేయటం మరియు నీరు నిర్వహణ అధికారి జేఈ నిర్లక్ష్యం వలన కూడా 150 ఎకరాలు పంట రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. సుమారుగా 50 లక్షలు అంచనా ఇరిగేషన్ డీఈ వారికి సమాచారం ఇవ్వగానే మాతో కలిసి ఫీల్డ్లో తిరగటం జరిగింది. గోకివాడ దగ్గర జగపతిరాజుపురం, కొత్తూరు సంబంధించి దగ్గర 150 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. కొంత అందులో ఊడ్చిన పొలాలు ఎండిపోయినాయి, కొన్ని వాటర్ లేక దమ్ములు అవ్వలేదు. అంటే కిర్లంపూడి సింహాద్రిరాజు కాలం మీద అనాథరాజుడు ఒడ్లు వేసేయడం ఒకటి. వాటర్ మేనేజ్మెంట్ ఇమీడియట్ ఆఫీసరు ఏఏ జేఈను జేఈ వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఒకటి. ఇక్కడ ఏమవుతుందంటే 150 ఎకరాలు పంట లెక్కేసుకుంటే పెట్టుబడి లాభంతో 80,000 8 లక్షలు అంటే 130 లక్షల రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితి. ఈ గారు చెప్పిన వెంటనే వచ్చారు, ఫీల్డ్ అంతా తిరిగాం చూశారు. కాలువలో కూడా తూడు ఉండిపోయింది. ఆ తూడు రిమూవ్ చేసి 2 రోజుల్లో ఇస్తా ఉన్నారు. అది అని చేత ఏంటంటే 2 రోజుల్లోనే వాటర్ మేనేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. ఎందుకంటే వ్యవస్థ ఏమైందంటే ఎక్కడైనా ఒడ్డేస్తే ఒడ్డేసినాడు పడుకుంటున్నాడు 4 రోజులైనా. అడిగి నాదుడు ఆఫీసర్ వెళ్ళాలి కదా అక్కడికి.
కెనాల్ ఎలా ఉంది, కెనాల్లో ఎక్కడ ఎక్కడ అడ్డిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చెత్త ఉంది, వాటర్ ఫ్లో ఎందుకు వెళ్ళట్లేదు, అక్కడ 1000 క్యూస్ పురుషోత్పట్నం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కళ్యాణ్ గారు మేము తెచ్చాం, మేము తెచ్చుకోమని 17 టీఎంసీ నీరు అందులో నింపాం, వాటర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోతుంది, చేత కాకపోతే మేము చేస్తాం. ఇంకా క్రైసిస్లో చేసే ఇప్పుడు నీరుండగా చేయడానికి ఇబ్బంది ఏంటి, అది ఇమీడియట్గా జేఈ ఫీల్డ్లో ఉన్న జేఈ చూసుకోవాలి, ఏ జేఈ జ్యూరిడిక్షన్ ఏది ఉందో ఆ జ్యూరిడిక్షన్లో ఒక మడి ఒక సెంటు భూమి ఎండిపోయినా ఓడ్చకపోయినా రెస్పాన్సిబిలిటీ అతనే, ఈవేళ చూస్తే మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటా ఉంటే 2 రోజుల్లో పనిష్మెంట్ ఉంటుంది, అందులో తేడా లేదు. ఎందుకంటే రైతు సమస్యలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో ఇవేందో, ఎక్కడ పట్టిసీమ ఎస్సీనే సరెండర్ చేశారు, ఎంత సరెండర్ చేశారు పట్టిసీమ, వాటర్ మేనేజ్మెంట్ చేయక, నీరు వదలక, పంటలు ఊడిపోవక, మంత్రి వెంటనే సరెండర్ చేసి పడేశాడు. జాత ఏంటంటే ఆఫీసర్ని కాళ్ళు కడిగి ఎత్తి మీద నీళ్ళు వేసుకుంటారు రైతులు పండించిన నాళ్ళు, నీళ్ళుండి పండించకపోతే అది నిర్లక్ష్యం అంటారు. జాత ఫర్దర్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా మేనేజ్ చేస్తారని అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, నమస్కారం.